నవగ్రహ స్తోత్రాలు ప్రారంభించే ముందు మొట్టమొదటిగా ఆదిత్యుని సేవిస్తాం. అలాగా ఆ వాహనం మీద సూర్య ప్రభుణ్ణి వాహనంగా చేసుకుని సూర్య భగవానుని వాహనంపై స్వామి మలయప్ప స్వామి పద్మాసనం వేసు, అంటే ఇక్కడ చూడండి సర్వాభరణ శోభితుడైనాడు స్వామి. ఎన్ని ఆభరణాలు వెలకట్టగలమా? వెలలేని ఆ తండ్రికి వెలకట్టలేని ఆభరణాలు. అందుకనే దండాలు దండాలు వెంకటరమణ, దండాలు దండాలు కోనేటి రాయ కొండల రాయ. స్వామి మలయప్ప స్వామి, తిరువెంకటనాథునికి కూడా వేదం అంటే చాలా ఇష్టం. అందుకనే భగవానుడు ఏ వాహనం మీద అధిరోహించాడో ఆశ్చర్యం కలుగుతుంది. సప్తాశ్వములతో కూడి అనూరుడు అరుణుడు సారథిగా కలిగిన రథములో సూర్యుడు కూర్చుంటే ఆ సూర్యునే తనకు రథముగా చేసుకుని తిరుగుతున్నాడు శ్రీనివాసుడు. ఇది శారీరక మీమాంసను చెప్పే అద్భుతమైన సన్నివేశం. కలిగినవాడు జీవుడు. ఇది చిదచిదీశ్వర తత్వంలో ఉండే రహస్యం. శారీరక మీమాంస మనకి అందించేటువంటి వేదాంత రహస్యం. ఈ రహస్యాన్ని తాను ప్రకటిస్తున్నట్లుగా సప్తాశ్వ రథ సమ్రూఢుడై తానున్నాడు. సప్తప్రభ వాహనం మీద, సూర్యప్రభ వాహనం మీద ఉన్నాడు. సూర్యునికి భగవంతునికి ఉండే సంబంధము చాలా గొప్పది. సూర్యుడంటే 7 అనే సంఖ్యకు ప్రతీకగా భావిస్తారు. 12 ద్వాదశాదిత్యుల సంఖ్యకు తానే ప్రతీక. సప్త కిరణుడు కాబట్టి, సప్తాశ్వుడు కాబట్టి సప్తవాహంత్యశ్వాహ 7 గుర్రములు ఆ భగవంతుని యొక్క, సూర్య భగవానుని యొక్క ఆ రథాన్ని మోస్తూ ఉంటాయి. అలాంటి మోసేటువంటి ఆ రథములలో తాను ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ మన్వంతరానికే వైవస్వతం.